इधर नेतल मध्य बद्ध वैरम उंटे असल पोसगद चवरक मंत्रि पदवी दूर आटंकालू अना वीटने अधिगमितगर आदिनारायण रेड्डी वैसीपी टीडीपी आदिनारायण रेड्डी मंत्रि पदवी दुगर चदिपिराल आदिनारायण रेड्डी अने नेनु शासनम द्वारा निर्मितमैन भारत राज्यांगं पट्ल निजमैन विश्वासं विधेयत चूपुतानि भारत देश सार्वभौमाधिकारान्नि समग्रतनु कापाडुतानि आंध्रप्रदेश राष्ट्र मंत्रिगा ना कर्तव्यालनु श्रद्धतो अंतःकरण शुद्धितो निर्वहिस्तानि भयं गानि पक्षपातं गानि राग द्वेषालु गानि लेकुंडा राज्यांगान्नि శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డికి ఏపీ క్యాబినెట్ లో జోడు దక్కింది కడప జిల్లాలో టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డికి అస్సలు పొసగదు ఆదికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి రామసుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారు ఆదికి పదవి రాకుండా ప్రయత్నాలు చేసినా అధినేత బుజ్జగింపులతో వెనక్కి తగ్గక తప్పలేదు దీంతో ఆదినారాయణ రెడ్డికి లైన్ క్లియర్ అయింది కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో 1958 జూన్ 4న జన్మించారు ఆదినారాయణ రెడ్డి కాన్పూర్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన ఆయన మైలవరంలోని ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు రాజకీయ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వారి కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా మెలిగేది కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న సోదరుడు నారాయణ రెడ్డి వరుసగా 3 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు దీంతో 2004లో ఆదినారాయణ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది అప్పటి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆది 2009 2014లో వరుసగా విజయం సాధించారు వైఎస్ తనిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచారు అయితే ఎన్నికల నాటికి వైసీపీ గూటికి వెళ్ళారు 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన కాలక్రమేణా జగన్కు దూరంగా ఉంటూ వచ్చారు సుదీర్ఘ ప్రయత్నం తర్వాత గత ఏడాది టీడీపీలో చేరారు అప్పటి నుంచి జగన్పై ఘాటు విమర్శలు చేస్తూ అందరి దృష్టిలో ఉన్నారు ఇటీవల కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవిని గెలిపించడంలో ఆదినారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారు వైఎస్ కుటుంబాన్ని నేరుగా ఢీకొనే సత్తా ధైర్యం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వడాన్ని సొంత జిల్లా టీడీపీ నేతలు వ్యతిరేకించిన చివరకు బాబు క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు ఆదినారాయణ రెడ్డి